హలో వ్యూకర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి టీడీపీ ప్రభుత్వం ఇన్ని రోజులు ఊరిస్తూ వచ్చిన ఆ కార్పొరేషన్ల నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రకటన అయితే విడుదల చేసి ఈ ప్రకటన ఇప్పుడు కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది ఎందుకంటే ఇందులో అన్ని పార్టీలకి సమాన ప్రాతినిధ్యం వస్తుంది సో ఈ విధంగా ఆశించారు కొన్ని పార్టీలు కూటమిలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో జనసేన కావచ్చు అలాగే బీజేపీ కావచ్చు కానీ రెండు పార్టీలకి కొద్దిగా చుక్కెదురైతే అయింది కొద్దిగా దెబ్బ పడ్డట్టే ఎందుకంటే వాళ్ళు ఆశించిన దానికి టీడీపీ ఇచ్చిన దానికి పెద్ద పొంతన లేకుండా ఉందన్నమాట సో ఏంటి పరిస్థితి అని ఒకసారి చూస్తే మొత్తం ఇరవై మందిని ఈ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు కావచ్చు అలాగే దానికి సంబంధించిన ఎవరైతే కమిటీలు ఉన్నారో వీళ్ళని ఏర్పాటు చేస్తూ విడుదల చేసింది ముఖ్యంగా చైర్మన్లకు సంబంధించి ఆ ఇరవై మంది జాబితాలో పదహారు మంది వచ్చేసి టీడీపీ నుంచి ఉన్నారు ముగ్గురు జనసేన నుంచి ఉన్నారు ఒకే ఒకరు బీజేపీ నుంచి ఉన్నారు అయితే జనసేన నిజానికి ఎక్కువగానే ఆశించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా అనేక శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఇదే విధంగా ఇక్కడ కూడా వస్తుంది అని ఆయన అనుకున్నాడు ఈ ప్రాధాన్యత కూడా ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మాత్రం చంద్రబాబు గారి స్ట్రాటజీ కాస్త డిఫరెంట్ గా ఉంది సో ఎందుకు ఈ విధంగా ఉందనేది మనం చర్చిద్దాం అసలు ఈ ఇరవై మంది ఎవరు ఏంటి అనేది ఒకసారి లిస్టు చూస్తే మనకు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది ప్రభుత్వం ప్రకటించిన జాబితా వక్ఫ్ బోర్డ్ అబ్దుల్ అజీజ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ దీనికి అనిమిని రవి నాయుడు ఏపీ హౌసింగ్ బోర్డు బత్తుల తత్తయ్య బాబు ఏపీ షెడ్యూల్డ్ తగల సహకార ఆర్థిక సంఘం ఆర్థిక సహకారం సంబంధించి బోర్డు ఈ బోర్డు వచ్చేసి ఏపీ టిఆర్ఐసిఆర్ సిఏఆర్ అంటారు ట్రైకార్ బోరంగం శ్రీనివాసులు ఏపీ మ్యారిటైమ్ బోర్డు దామచర్ల సత్య సీడప్ ఏపీలో ఉపాధి కల్పన అండ్ సంస్థ అభివృద్ధి కోసం ఈ సొసైటీ అనమాట సీడప్ అనేది సో దీనికి వచ్చేసి దీపక్ రెడ్డి ట్వంటీ పాయింట్ ఫార్ములా లంక దినకర్ ఈయన బీజేపీ పార్టీ నుంచి ఉన్నాడు లంక దినకర్ అలాగే ఏపీ మార్క్ఫెడ్ ఇది వచ్చేసి కర్రోతు బంగారు రాజు ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది మన్నే సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసి ఇది మంతెన రామరాజు అలాగే ఏపీ పద్మశాలి సంక్షేమ సంఘం మరియు అభివృద్ధి సంస్థ నందం అబద్దయ్య ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూకసాని బాలాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి వచ్చేసి పీలా గోవింద సత్యనారాయణ యాక్చువల్గా ఈ పేరు మీరు గుర్తేనే ఉంటుంది విశాఖకు సంబంధించి ఏదైతే ఆ మధ్యంతర ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో దానికి సంబంధించిన కొంతమంది షార్ట్ లిస్ట్లో వచ్చిన పేరు ఇది అయితే ఈ తర్వాత వీళ్ళు డ్రాప్ అయ్యారనుకోండి ఆ డ్రాప్ అయిన తర్వాత పీలా గోవింద సత్యనారాయణకి ఇచ్చిన పోస్ట్ ఇది కార్పొరేషన్ పోస్ట్ అలాగే ఏపీ స్టేట్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ పీతల సుజాత ఏపీ సూక్ష్మ మరియు చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఇది వచ్చేసి తమ్మిరెడ్డి శివశంకర్ ఈయన జనసేన పార్టీ నుంచి ఉన్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ తోట మెహర్ సీతారామ సుధీర్ ఈయన కూడా జనసేన నుంచి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది వచ్చేసి వజ్జా బాబురావు ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఇది వచ్చేసి వేములపాటి అజయ్ కుమార్ ఈయన కూడా జనసేన నుంచి ఉన్నాడు సో ఇవి ఈ పదవులు అయితే ఇందులో జనసేనకు కేవలం మూడే ఉండటం అలాగే బీజేపీ కేవలం ఒకటే ఉండటం అనేది ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికి ఏ విధంగా లొంగిపోయింది దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి పట్టు ఆయన స్థాయి ఏ విధంగా అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే బీజేపీ డిమాండ్లను ఏమాత్రం ఆయన పట్టించుకోలేదు ఒకటంటే ఒకటే ఇస్తామన్నారో అది మాత్రమే ఇచ్చారు అలాగే జనసేన నుంచి కూడా యాక్చువల్గా ఐదు నుంచి ఏడు పదవులు ఆశించారు ఎందుకంటే రేషియో ప్రకారం కూడా అన్ని ఇవ్వచ్చు నిజానికి కానీ చంద్రబాబు గారు అటువైపు మొగ్గు చూపలేదు కేవలం మూడు పదవులు మాత్రమే ఇచ్చారు సో మిగతావన్నీ కూడా పార్టీకి ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారో పార్టీని ఈ విధంగా అధికారంలోకి తీసుకురావడానికి ఎవరైతే కష్టపడుతూ వచ్చారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు న్యాయం చేయాలి అన్నట్లుగా ఈ పదవులు ఇస్తూ వచ్చారు ఎక్కువగా ఈ ముఖ్యంగా కార్పొరేషన్లో పదవులు ఏవైతే ఉంటాయో వీటి విషయంలో మొదటి నుంచి కూడా ఈ పార్టీలు అనుసరించే స్ట్రాటజీ ఒకటే ఉంటుంది ఏంటంటే పార్టీకి ఎలక్షన్లో గెలిపించడం కోసం ఎవరైతే కష్టపడతారో ఎవరైతే ప్రజల్ని కూడగడతారో ఎవరైతే ఎమ్మెల్యే సీట్లు రాక ఎంపీ సీట్లు అలాగే ఎమ్మెల్సీ సీట్లు రాక అసంతృప్తులుగా ఉంటారో వీళ్ళందరినీ బుజ్జగించడం కోసం ఇక్కడ ఏదో రకంగా మేనేజ్ చేస్తూ వెళ్ళిపోతారు చైర్మన్లు కావచ్చు వైస్ చైర్మన్లు కావచ్చు ఈ విధంగా మేనేజ్ చేస్తారు సో అటువంటి మేనేజబుల్ స్కిల్స్ అయితే ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే కొంతమంది పేర్లు ఎంపీ పదవులకి లేకపోతే ఎమ్మెల్సీ పదవులకి బాగా వినపడ్డవే అయినా సరే ఆ పదవులు వాళ్ళకు దక్కలేదు తర్వాత వాళ్ళు అక్కడి నుంచి డ్రాప్ అవడం జరిగింది ఇప్పుడు ఆ పదవులు ఆ పేర్లన్నీ కనిపిస్తున్నాయంటే బహుశా వాళ్ళలో ఉన్న అసంతృప్తిని ఏదో రకంగా సర్దుమరచడానికి వాళ్ళని మళ్ళీ కాస్త పదవులు ఇచ్చి బుజ్జగించడం కోసం ఇట్లా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది అయితే చంద్రబాబు గారు సడన్గా ఈ లడ్డు ఇష్యూ జరుగుతూ ఉండగానే దీన్ని ముందుకు తీసుకొచ్చారు ఇది ఇక్కడ కొద్దిగా స్ట్రాటజికల్గా కనిపిస్తుంది ఎవరు కూడా దీని మీద ఇష్యూ చేయకుండా ఉండటం కోసమే ఇటువంటి స్ట్రాటజీ పాటించారేమో తెలియదు రెండోది వచ్చేసి ఇక టీటీడీ చైర్మన్ ఒకటే ఉంది టీటీడీ చైర్మన్ ఎవరు అనేది ఇంతవరకు అనౌన్స్ అయితే చేయలేదు నిజానికి అది కూడా ఇందులో ఉంటుందేమో అనుకున్నాం కానీ లేదు కానీ నిన్ననే మనం దాని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం టీటీడీ చైర్మన్గా బహుశా ఎన్వి రమణ గారు జస్టిస్ ఎన్వి రమణ గారు వస్తారేమో దాదాపు ఆయనకే కన్ఫర్మ్ అయినట్టుగా మనకు వార్తలు ఉంటే దాని గురించి మనం మాట్లాడాం అయితే ఇంకా అది రాలేదు కాబట్టి బహుశా మరి ఇంకా ఏమైనా మంత్రాలు జరుగుతూ ఉన్నాయేమో చూడాలి ఈ లడ్డు వివాదం కానీ ఇవన్నీ సర్దుమణిన తర్వాత అది ప్రకటించవచ్చు ఎందుకంటే ఇప్పుడే ప్రకటిస్తే దానికి సంబంధించిన బాధ్యతలు ఆ వ్యక్తి తీసుకొని ఆయన స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా సద్దుమంచడానికి ఆ వ్యక్తి చర్యలు కావచ్చు ఆ వ్యక్తి కమిటీలు కావచ్చు వేయాల్సి వస్తుంది కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ బర్డన్ మొత్తం పెడితే ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోతుంది వాళ్ళు అసలు చేయగలుగుతారా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది సో ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా పైగా ఆ బర్డన్ని అలాగే ఏమైనా అవకతవకలు జరిగితే ఆ నిందను కూడా ఆ వ్యక్తి తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించే బహుశా ఎవరైతే ఆ పదవుల కోసం రెడీగా ఉన్నారో ఎవరితో అయితే మంత్రాలు ఆడారో అది ఎన్వి రమణ గారు కావచ్చు లేదంటే బిఆర్ నాయుడు గారు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఆగారేమో కాస్త ఆలోచిస్తున్నారేమో అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి ఒకవేళ ఇది మొత్తం చదువు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేరు అనేది బయటకు వస్తుంది అయితే దీని విషయంలో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి స్పందన ఏంటి అని చూస్తే పవన్ కళ్యాణ్ గారు దీని విషయంలో కొద్దిగా లోపాయికారిగా అసంతృప్తితో ఉన్నా సరే బయటకు మాత్రం అది వ్యక్తపరచట్లేదు నిజానికి ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం కన్నా కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతూ అనేక విషయాల్లో ముందుకు వెళ్తున్నారు అంటే చంద్రబాబు గారి కన్నా ఎక్కువగా ఎక్కువగా ఆయన వ్యాఖ్యలకే మీడియా కవరేజ్ దొరుకుతుంది ఇప్పుడు కూడా చూస్తే లడ్డుకు సంబంధించి కార్తీ వ్యాఖ్యల మీద రియాక్ట్ అయ్యాడు ప్రకాష్ రాజు వ్యాఖ్యల మీద రియాక్ట్ అయ్యాడు ఫుల్గా ఫోకస్ అంతా ఈయన మీదే ఉంది ఇలాంటి తరుణంలో ఏదైనా వ్యాఖ్య చేస్తే మళ్ళీ అది ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుంది కాబట్టి అటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే చేసేలాగా కనపడడం లేదు బహుశా చంద్రబాబు గారు బుజ్జగించి కాస్త ఆయన్ని